లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలకు చట్టభద్రత కల్పించాలన్న డిమాండ్తో సోమవారం రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఆదివాసీ అస్తిత్వ పోరాట సభ విజయవంతమైంది. సుమారు 100,000కు పైగా జనం హాజరైనట్టు సోయం బాపురావు తెలిపారు. ఆదివాసీల ఉద్యమం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని ఢిల్లీలో జరిగిన బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఆదిమ గిరిజన బిడ్డలకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్, మహబూబ్నగర్ ఆదివాసీ తెగల బృందాలకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మరి మొత్తం కూడా అన్ని దేవతల కళా బృందాలు, అన్ని దేవతలు కూడా మొత్తం కూడా సభ ప్రాంగణం తిరగబోతున్నాయి. మరి కొద్ది సేపట్లోనే ముఖ్య అతిథి మరి భగత్ సింగ్ కొత్త గారు కూడా రాబోతున్నారు. ముందుగా నేషనల్ చాయిస్ బాబు సింగ్ తమోర్ రాజకీయ ప్రభుత్వం అదేవిధంగా మరి రైతు ద్వారా మొత్తం కూడా ఆదివాసీ తల్లిదండ్రులకి ఉత్తేజ కృషించండి. ఏడబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొంది వెంకటరమణ గారిని మరి వేదిక రాజుగా కోరుతున్నాము. వారు ఎక్కడ ఉన్నా సరే ఇప్పటికే మరి రెండు రాయల ద్వారా దాదాపు 6,000 మంది ఆదివాసులు సభకు చేరుకున్నారు. మరి మీ యొక్క విజయ కృషికి ఆదివాసీ యావత్ ఆదివాసులకు ధన్యవాదం చేస్తూ మీరు ఎక్కడ ఉన్న వేదిక మీద కోరుతున్నాము. ఇప్పుడు అమి బాబు సింగ్ దాబోర్జీ బాత్ కరేగా. ఢిల్లీ చత్త ఒప్పిస్తాం అలా అంతేనా మీరు బాత అనుకున్నారు కూర్చుంటా కదా.
हम
वादा कर रहे हम वादा करके बोल रहे और हमारी बंजारा लंबाड़ा और सुगाली जो सुप्रीम शेड्यूल ट्राइब्स में तेलंगाना डिस्ट्रिक्ट में आने की वजह से बंजारा लंबाड़ा और सुगाली पड़ोसी राज्यों से पलायन कर तेलंगाना राज्य में आ रहे हैं। यही हमारा मेन रूट कॉज है जहाँ पे की दूसरे राज्यों से शेड्यूल ट्राइब का फायदा उठाने के लिए हमारा तेलंगाना स्टेट में चार राज्यों से सारे पलायन करके तकरीबन 11 लोग आ चुके हैं। हमारे स्कूलों और कॉलेज में प्रवेश के लिए चुनावी प्रक्रिया में भाग लेने के लिए और सबसे अधिक जमीन को खरीदने के लिए तेलंगाना स्टेट में ओरिजिनल ट्राइब्स को छोड़कर उनके अधिकारों का हनन करके सारे स्टेट से बाकी लोग लंबाडीज और ये सब पलायन करके तेलंगाना में शिफ्ट हो रहे हैं। आपको ये जानकर आश्चर्य होगा कि सेंसस के अनुसार 1971 में सुगाली और लंबाड़ा की पॉपुलेशन तेलंगाना स्टेट में खाली 1,32,464 थी, वही 1981 में बढ़कर 11,58,342 हो गई है, यानी कि 87.4% की भीषण वृद्धि हुई है, ये भी खाली 10 इयर्स में। ये सब 1976 के अमेंडमेंट बिल की वजह से हुआ है और अगर इसे रोका नहीं गया तो स्थिति और 1950 में हमारे कॉन्स्टिट्यूशन ने माना था वह सब आदिवासी एक दिन माइनॉरिटी में हो जाएंगे। आज की डेट में 70% सरकारी नौकरी लंबाड़ा और सुगालीज ने हथिया ली है तेलंगाना स्टेट में। स्कूल और कॉलेज में एडमिशन में मैक्सिमम नंबर लंबाड़ा और सुगालीज का ही है। यह स्थिति और भयंकर हो जाएगी जब 2002 में अमेंडमेंट के बाद बंजारा कम्युनिटी को भी शामिल कर दिया गया है। आपको ये जानकर आश्चर्य होगा कि बंजारा कम्युनिटी शेड्यूल ट्राइब्स में आती है 2002 के अमेंडमेंट के बाद, जबकि ये सिर्फ तेलंगाना स्टेट में एप्लीकेबल है। छत्तीसगढ़ में, गुजरात में, हरियाणा में, मध्य प्रदेश में, महाराष्ट्र और राजस्थान में ये ओबीसी कैटेगरी में आते हैं। कर्नाटका, दिल्ली और पंजाब में शेड्यूल कास्ट में आते हैं, जबकि हमारे तेलंगाना राज्य में ये लोग शेड्यूल ट्राइब्स का एडवांटेज उठा रहे हैं। अब हम बात करेंगे किस तरह हमारे आदिवासी भाइयों बहनों के अधिकारों का हनन हुआ है। मैं इंत दूरा अनेक इबा హక్కుల కోసం తుడు మోగించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆదివాసీలు అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, వలస రిజర్వేషన్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ బిడ్డల భవిష్యత్తు కోసమే పోరాటం ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. చెన్నో ఢిల్లీ బహిరంగ సభకు హాజరు కాని ప్రజాప్రతినిధులను, ఆదివాసీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. హైదరాబాద్, ఉమ్మడి జిల్లాల నుంచి 30,000 పైగా జనం హాజరయ్యారని, ఉద్యమానికి నా జీవితం అంకితం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సీతక్క ఆత్రం సక్కు, మహారాష్ట్రకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమ డిమాండ్లను ప్రధానమంత్రికి వివరిస్తామని తెలిపారు. ఇది న్యాయమైన డిమాండ్. మీ మాకు ఎర్ర బస్సు ఎక్కినటువంటి మా ఆదివాసి పెద్దలు మేము పైసా కూడబెట్టుకొని మా వీలు వాటిని పట్టుకొని కొందరు రైలు మార్గంలో దారు కానీ, కొంత ఉద్యోగస్తులు కొందరు విమానాల ద్వారా కానీ అని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మీరు ఈరోజు మా న్యాయమైన డిమాండ్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాత్రం ఆలోచించి మాకు న్యాయం చేస్తారనేది మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మా తురుందప్ప రాష్ట్ర అధ్యక్షులు సోయం బాబురావు గారు ఈరోజు బీజేపీలో ఒక ఎంపీగా ఉన్నారు. బీజేపీ పార్టీకి పూర్తి మెజార్టీ పార్లమెంట్ లో ఉంది. మేము న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసినాం. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మీ దగ్గర ఉన్న ఆధారాలుంటే సుప్రీంకోర్టుకి సమర్పించమని చెప్పారు. కానీ మన యొక్క చీఫ్ జస్టిస్ రిటైర్ చేసే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వికాస్ గారు, డాక్టర్ అప్పుల అలాగే రమేష్ గారు, చాలా మంది పది మంది అడ్వకేట్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా సంవత్సరంలోనే మనం ఆదివాసుల చట్టాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా
పకడ్బందీ అమలు కావాలన్న ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా లంబాడి సోదరులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్వయం బాబురావు మమ్ములను తీసేయనేటోళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తున్నా, ఒక కులాన్ని కానీ ఒక తీసేయాలన్నా కలపాలన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే వాళ్ళను కలపాల. కానీ ఒక ప్రాసెస్ లేకుండా 1976లో ఎమర్జెన్సీ పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ కలిపింది కాబట్టి ఆదివాసులకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఈ అన్యాయము, మాకు జరుగుతున్న అన్యాయము మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తెలిసే విధంగా చేయడానికి సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం లంబాడి సోదరులను తీసే వరకు ఆగదు. రేపు మళ్ళీ మేము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు కలవబోతున్నాము, మా సమస్యలన్నీ కూడా చెప్పబోతున్నాము. గతంలోనే నేను పార్లమెంట్లో ఒకసారి లంబాడి సోదరులను ఏ విధంగా కలిపినారు అనే ప్రశ్న కూడా మేము అడగడం జరిగింది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత 13 వరకు ఈ పార్లమెంట్ సెక్షన్ నడుస్తాయి. కాబట్టి ఈ 13 రోజుల వరకు తప్పనిసరిగా మళ్ళొకసారి పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాగొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.